శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు లిఫ్ట్లు వైబ్రేటర్లు పిన్లు కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ సేర్లింగంపల్లి హైదరాబాద్ ప్రొప్రైటర్ సుభాష్ నాయక్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155 ఈరోజు రజాకార్ల పాలన, ఈరోజు పోలీసు వాళ్ళు చెంచల్లాగా మారి పోలీసు వాళ్ళు మా యొక్క ఎంపీ గారిని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ గారిని అన్యాయంగా అరెస్టు చేసి ఈరోజు కరీంనగర్ తరలించడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పాలన నడుస్తా ఉందని ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసుల్ని పూర్తిగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులుగా మారి ఈరోజు రాష్ట్రాన్ని దిక్కుతోచని పరిస్థితిలో చేస్తా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు దుబ్బాకల ఓడిపోతున్నారని తెలిసి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు దాడులు చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసుల చేత డబ్బులు పెట్టించి ఈరోజు రఘునందన్ రావు గారిని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి పాలనను చూస్తూ ఊరుకోము పోలీసులు కూడా దయచేసి వాళ్ళకి తొత్తులుగా మారకుండా ఈరోజు అధికారంలో ఒకరు ఉంటారు రేపు ఇంకొకరు ఉంటారు తప్పించి ఇలాంటి పాలనకు ఇలాంటి పాలకులకు కొమ్ము కాయదని ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ఈరోజు దుబ్బాక ప్రజలకు పాదాభివందనం చేసి అడుగుతా ఉన్నాం. దయచేసి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు ఎలాంటి పాలన నడుస్తూ ఉంది, దొంగల పాలన నడుస్తూ ఉంది, దోపిడి పాలన నడుస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫండమెంటల్ రైట్స్ని కలదోస్తూ ఉన్నారు. దయచేసి దుబ్బాక ప్రజలకు చేతులేసి నమస్కరిస్తా ఉన్నాను. మీ యొక్క ఓటుతో సమాధానం చెప్పి రఘునందన్ రావుని భారీ మేటతో గెలిపించి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారి గుణపాఠం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం తొత్తులా వ్యవహరిస్తున్నటువంటి సిద్దిపేట సిపి అయినటువంటి జోయల్ డేవిడ్ గారిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తాం.